మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో ఈరోజు చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో గ్యాంగ్స్టర్ నయీం హతమయ్యాడు. నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన నయీం నేర చరిత్ర చాలా పెద్దదే. ఉమ్మడి రాష్ట్రంలో పెను కలకలం రేపిన సీనియర్ ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసుతో పాటు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, మావోయిస్ట్ నేతలు సాంబశివుడు, రాములు హత్య కేసుల్లో కూడా నయీం కీలక నిందితుడు. భూదందాలు, సెటిల్మెంట్లతో తనదైన శైలితో కరడుగట్టిన నేరగాడుగా పేరుగాంచిన నయీంపై దృష్టి సారించిన తెలంగాణ సర్కార్ అతడిని వేటాడేందుకు పోలీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన గ్రేహౌండ్స్ బలగాలు ఈరోజు షాద్ నగర్లో అతడిని అంతమొందించాయి. మొత్తం 20 హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న నయీంపై 100కు పైగా కేసులున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో ఈరోజు చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో గ్యాంగ్స్టర్ నయీం హతమయ్యాడు. అతడిని వేటాడేందుకు పోలీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన గ్రేహౌండ్స్ బలగాలు ఈరోజు షాద్ హత్య కేసుతో పాటు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, మావోయిస్ట్ నేతలు సాంబశివుడు, రాములు హత్య కేసుల్లో కూడా నయీం కీలక నిందితుడు. నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన నయీం నేర చరిత్ర చాలా పెద్దదే. ఉమ్మడి రాష్ట్రంలో పెను కలకలం రేపిన సీనియర్ ఐపీఎస్ అధికారి భూదందాలు, సెటిల్మెంట్లతో తనదైన శైలితో కరడుగట్టిన నేరగాడుగా పేరుగాంచిన నయీంపై దృష్టి సారించిన తెలంగాణ సర్కార్